అమ్మాయిలకు ఇష్టమైనవి రెండే రెండు, ఒకటి ఫ్యామిలీ, రెండు అలంకరణ. అందంగా అలంకరించుకోవడానికి అందమైన చీరలు ఉండాలి, అదేవిధంగా అందాన్ని పెంచడానికి నగలు కూడా ఉండాలి. ఇక్కడ ఎన్ని రకాల చీరలు ఉన్నాయి, ఎన్ని రకాల వెరైటీ డిజైన్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రస్తుతం మనం శ్రీ గద్వాల్ యుఎస్ సొసైటీ దగ్గరికి వచ్చాము. సో ఎలాంటి సందర్భాల్లో ఎలాంటి శారీస్ సూట్ అవుతాయి అని తెలుసుకోవడానికి ముందుగా మనం పుత్తడి బొమ్మ ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదాం రండి. సో లెట్స్ వెల్కమ్ టు పుత్తడి బొమ్మ. నమస్తే అండి శ్రీనివాస్ గారు. సార్, ఇన్ని శారీస్ ఉన్నాయి కదా, ఇందులో మాకు ముందుగా ఏది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు? ఇప్పుడు గద్వాల్లో వచ్చేసి మీకు కాటన్ వస్తుందండి స్టార్టింగ్, ఇది చిన్న బార్డర్ వస్తుంది. ఓకే, పట్టు పళ్ళు వస్తుంది, బార్డర్ వస్తుంది. శారీ మొత్తం వచ్చేసి కాటన్ వస్తుంది. ఓకే, ఇది మొత్తం మీకు సింపుల్ పళ్ళు వస్తుంది, చిన్న బార్డర్ ఉంటుంది ఇదని. ఓకే, ఇది ప్రైస్ వచ్చేసి మీకు 2500 అలా ఉంటుంది. ఓకే, ఇది ప్యూర్ కాటన్? ప్యూర్ కాటన్ వస్తుంది. పళ్ళు మాత్రం చాలా లైన్స్ వచ్చేసి అక్కడ బోర్డర్ చిన్న బోర్డర్ అంతే వస్తుంది. ఇది క్వాంటిటీ వచ్చేసి మీకు 120 కౌంట్ వస్తుంది క్వాలిటీలో. ఓకే, నేత 120 కౌంట్ అంటారు. ఇది చేయడానికి ఎంత టైం పడుతుంది? ఇది అయితే మీకు 10 డేస్ పడుతుంది. 10 డేస్ షాప్ కి రావడానికి, అంటే చేసిన వెంటనే షాప్ కి. ఓకే, మీరు స్పెషల్ గా వాళ్ళకి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా, ఇలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పేసి? డిజైనింగ్ అంటే ఇప్పుడు ఏదైతే మీకు ట్రెడిషనల్ ఇంకా గద్వాల్లో, ఓకే, అంటే మేము బోర్డర్స్ అయి మారుస్తాం. ఓకే, అట్లా కొద్దిగా అంటే ఇప్పుడు స్పెషల్గా ఈ వెరైటీ ఉంది కదండి, దీని తర్వాత చూపించే వెరైటీలో కూడా మీకు రకాలు ఇంకా చాలా ఉంటాయి, అవి చూపిస్తాను మీకు. అంటే మీరు ఈ కలర్ కి కాంట్రాస్ట్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు, అంటే దానికి ఒక ప్రత్యేకమైన రీజన్ ఏమైనా ఉంటుందా? అంటే రీజన్ అని కాదండి, ఇప్పుడు ఏంటంటే ఇది కల్నేత షేడ్, ఇది ఇప్పుడు గ్రీన్ కి మెరూన్ కలిపాం, ఇప్పుడు ఇదే గ్రీన్ కి పింక్ కలిపాం అనుకోండి, కలర్ మారుతుంది. ఓకే, అలాగా అంటే ఇందులో ఇంకా ఎన్ని కలర్స్ మనకు అవైలబుల్ లో ఉన్నాయి? చాలా ఉంటాయి కలర్స్, చాలా కలర్స్, ఎన్ని కలర్స్ అంటే మీకు అన్ని కలర్స్ ఉంటాయి. సో ఈ సారీ చూస్తున్నారు కదా, ఆనియన్ అండ్ యాష్ కలర్ వచ్చేసింది. కాకపోతే దీనికి ఇక్కడ పళ్ళు ఏంటంటే సింపుల్ గా లైన్స్ వచ్చాయి, మనం దీన్ని చూస్తున్నాము. కాకపోతే ఇది ప్యూర్ కాటన్ అండి, గద్వాల్ కాటన్ పట్టు. పళ్ళు వచ్చేసి మధ్యలో లైన్స్ వచ్చాయి, ఇందులో గ్రీన్ గ్రీన్ కలర్ లైన్స్ విత్ దానికి జరీ పట్టు కూడా వచ్చింది. ఇక్కడ మనం బార్డర్ చూసుకున్నట్టయితే చాలా చిన్నగా ఉంటుంది దీని బార్డరు. దీని ప్రైస్ వచ్చేసి 2500. చాలా డిఫరెంట్గా ఉన్నాయండి ఈ కలర్స్. మీరు ఇంతకుముందు చూపించిన గద్వాల్ పట్టు వాటికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది, చాలా తేడా ఉంది. పట్టు వేరే మీకు, ఇది కాటన్ వస్తుంది. ఓకే, ఇది మొత్తం కాటన్? మొత్తం కాటన్. ఓకే, పళ్ళు మాత్రం అట్లా లైన్స్ వచ్చేసి సింపుల్గా వస్తుంది. ఓకే, కలర్ కాంబినేషన్ చెప్పండి. ఇది వచ్చేసి మీకు కల్నేత షేడ్ వస్తుంది అండి. దీంట్లో అన్ని సారీస్ వచ్చాయన్ని కల్నేత ఉంటాయి. ఓకే, ఒక్కోటి అంటే డబుల్ కలర్ కలిస్తేనే కల్నేత వస్తుంది. ఓకే, బార్డర్ కూడా మీకు ఇలాగ పేస్టల్ కలర్స్ వస్తాయి. ఓకే ఓకే, అంటే మామూలుగా ఇంతకు ముందు వచ్చే టైపు మెరూన్ గ్రీన్ అలా కాకుండా ఇప్పుడు అన్ని పేస్టల్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి. ఓకే, ఇది పింక్ కి తులసి గ్రీన్ కాంబినేషన్, తులసి గ్రీన్. ఓకే, శారీలో వచ్చేసి మీకు డోరియా వస్తుంది. ఓకే, ఇది సింగిల్ కలర్. ఇది ఇందాక చూసిన రెండిట్లో కాకుండా అది కల్నేత, ఇది సింగిల్ కలర్. ఇది సింగిల్ కలర్. ఇది పళ్ళు వచ్చేసి తులసి గ్రీన్ కలర్ వస్తుంది. ఓకే, కల్నేత. ఇది బోర్డర్ లైన్స్ సేమ్, లైన్స్ మాత్రం సేమ్ సిమిలర్ ఉంటాయి. ఓకే, ఇవి రుద్రాక్ష ఫ్లవర్, ఫ్లవర్ ఫ్లవర్స్. ఓకే, ఇదంతా కూడా జరీ పట్టుతోనే నేసిందే. ఇది పట్టు, ప్యూర్ పట్టు వస్తుంది, బోర్డర్ పట్టు వస్తుంది. ఓకే, సారీ ఒకటి మాత్రం మీకు కాటన్ వస్తుంది. ఓకే, ఇది కలర్ డోరియా వస్తుంది మీకు, ఇది కడ్డీ బోర్డర్ వస్తుంది. ఓకే, ఇది డబుల్ బోర్డర్, కడ్డీ బోర్డర్. కడ్డీ బోర్డర్ వచ్చేసి ఇది డబుల్ బోర్డర్. ఇది శారీలో వచ్చేసి మీకు కల్నేతలోనే డోరియా వస్తుంది శారీలో మొత్తం. అంటే దీంట్లో మళ్ళీ కల్నేత డోరియా వచ్చి కల్నేత. అంటే మీరు చూపించిన దాంట్లో మాత్రం ఓన్లీ సింగిల్ లైన్, సింగిల్ పింక్. అది ఓకే, దీంట్లో ఏంటంటే పింకిష్ ఇట్లా యాష్ కలర్ ఇట్లా మిక్స్ ఉంటుంది దీంట్లో. ఓకే, ఇది మీకు పళ్ళు వస్తుంది పింక్. ఓకే ఓకే, పింక్. ఎస్, ఈ శారీ మనం చూస్తున్నాం, దీనికి కల్నేత. ఇంతకుముందు మనం చూపించిన ఈ పింక్ కలర్ శారీలో ఓన్లీ ప్లెయిన్ గీతలు మాత్రమే వచ్చాయి. మనం ఈ శారీలో చూసుకున్నట్టయితే కల్నేత అంటే రెండు కలర్ కాంబినేషన్స్ కలిస్తే ఈ శారీ అనేది మనకు ఒక షేడ్ అనేది వస్తుంది. అంటే వాళ్ళ అంచనా ప్రకారం ఇది వేసి దీనికి ఇదైతేనే సెట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఒక ఎస్టిమేట్ చేసుకొని అప్పుడు ఈ కలర్ కాంబినేషన్ అనేది కలుపుతారు. మనం పళ్ళు చూస్తున్నాం, దీంట్లో ప్లెయిన్స్ టైప్స్ వస్తాయి. అయితే ఈ గీతలు కూడా ఏంటంటే నార్మల్ జెరీతోని నేసినవి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ
మన బార్డర్ చూస్తున్నాం, ఇది కడ్డి బార్డర్ అంటారంట ఇది. బట్ ఇందులో కలర్ మూడు రకాల కలర్స్ ఉన్నాయి, ఎల్లో అండ్ పింక్ అండ్ జెరీ మూడు రకాల కలర్స్ కలిసాయి ఇందులో. చాలా బాగుందండి చూడడానికి కూడా, మస్ట్ ట్రై అండి. సో చూసారు కదా ఇంతకుముందు మనం చూపించింది పెద్దవాళ్ళకు ఎస్పెషల్గా గద్వాల్ కాటన్ పట్టు శారీస్. నెక్స్ట్ శ్రీనివాస్ గారు ఇంకేం చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు? చిన్న బార్డర్ అది, దాంట్లోనే మీకు సేమ్ కాటన్లోనే మీకు పెద్ద బార్డర్ కూడా వస్తుంది. ఆ రకాలు చూపిస్తాను, చూపించండి. ప్యూర్ జెరీ ఉంటది. మీకు పళ్ళు వచ్చేసి కొద్దిగా అది సింపుల్ గా వచ్చింది కదా, ఇది కొద్దిగా లైట్ గా కొద్దిగా గ్రాండ్ గా ఉంటది. క్వాలిటీ మాత్రం ప్యూర్ కాటన్ వస్తుంది. ప్రత్యేకత ఏంటంటే బార్డర్ లో వచ్చేసి మల్టీ షేడ్ వస్తుంది, మస్టర్డ్, మెరూన్, గ్రీన్. ఓకే, అట్లా ట్రిపుల్ షేడ్. ఓకే, ఇందులో మూడు షేడ్స్ ఉంటాయి, కస్టర్డ్, మెరూన్, మస్టర్డ్, మెరూన్, గ్రీన్, మస్టర్డ్, మెరూన్, గ్రీన్ ప్లస్ జెరీ. సో ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి చూడడానికి, మీరు కూడా చూడొచ్చు. మీకు అవైలబుల్లో ఉంటే ఖచ్చితంగా ఈ కలర్స్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇది కల్నేత అంట, దీనికి మధ్య మధ్యలో లైన్స్ గ్రీన్ మెరూన్ తో చాలా బాగా ఉంది కాంబినేషన్. అండ్ ఇంతకుముందు మనం చూపించిన కాటన్ శారీస్ లో ఇంత గ్రాండ్ లుక్ అయితే లేదు పళ్ళుకి, బట్ దీనికి ఉంది. అండ్ ఇంకా కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది, మూడు రకాల కలర్ కాంబినేషన్స్ ఇందులో ఉన్నాయి. ఇది స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది? 4200. అంటే ఇంతకుముందు దానికి దీనికి కాస్ట్ పెరగడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే అది చిన్న బార్డర్, సింపుల్ బార్డర్ ఉంటుంది, పళ్ళు స్ట్రైప్స్ వస్తుంది, దీనికి జెరీ ఎక్కువ ఉంటుంది, బార్డర్ కూడా పెద్దది, దానివల్ల రేంజ్ పెరుగుతుంది. ఓకే, ఇంకా దీంట్లో ఏమైనా కలర్స్ ఉన్నాయా? కలర్స్ ఉంటాయి, కలర్స్ కూడా చూపిస్తాను. ఇందులో అంటే సింపుల్ గా మీకు బ్లాక్ వస్తే మీకు అంత లుక్ ఉండదని, మీకు అవుట్లెట్ పింక్ కొద్దిగా ఇస్తే దాని లుకింగ్ ఎక్కువ వస్తుంది అని చెప్పి అలా చేయండి. ఓకే, దీంట్లో చూడండి ఇది బిస్కెట్ కలర్ వచ్చి దీంట్లో బ్లాక్ కలర్ థ్రెడ్ మిక్స్ ఉంది. అవును, ఎందుకంటే ఈ థ్రెడ్ ఇక్కడ కలుస్తుంది కదా వీవింగ్ లో, అంటే ఇలా లాక్కొస్తారు అన్నమాట. ఓకే, అది అందువల్ల ఇది మీకు కల్నేత వచ్చి ఇదే థ్రెడ్ మీకు ఇక్కడ అటాచ్ అవుతుంది, అటాచ్ అయ్యి ఇక్కడ బ్లాక్ వచ్చేస్తుంది. దీంట్లో కూడా మూడు రకాలు ఉన్నాయి. ఒకటి అంటే ఇది శారీ బాగుంటుందని చెప్పేసి అవుట్లైన్ కిందనైతే మనకి పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు, దాని కిందనే జరీ ఇచ్చారు, దాని కిందనే మళ్ళీ బ్లాక్ కలర్ లేన్స్ లాగా ఇచ్చారు. చాలా బాగుంది చూడడానికి. దీని ప్రైస్ కూడా 4200. ఓకే, ఇది నేయడానికి మీకు ఎంత టైం పడుతుంది? 15 డేస్ టైం. ఓకే, అంటే దీన్ని డైయింగ్ లాంటివి అలా ఉండదు, ఏ కలర్ థ్రెడ్ ఉందో ఆ కలర్ థ్రెడ్ దాంట్లోనే ఇది ఒక కలర్ ఉంది. ఈ కలర్ అయితే చూడడానికి చాలా చాలా బాగుంది. ఒక్కసారి మీరు మీకు దగ్గరగా ఈ స్టోర్ అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా మీరు తీసుకోండి. అంటే చూసే కళ్ళకైతే చాలా అట్రాక్టివ్గా ఉంది ఈ కలర్ చెప్పాలంటే, మిగిలిన కలర్స్ కంటే ఇది ఇంకా వైట్ ఉన్న వారికి అయితే ఇంకా చాలా బాగా మంచి లుక్ అనిపిస్తుంది. పెద్ద వాళ్ళకి ఎవరికైనా వైట్ ఉన్నా కానీ చామంతి ఉన్నా కానీ ఎవరికైనా సూటబుల్ కలర్ వాళ్ళ ఎలా చాయిస్ చేస్తారో వాళ్ళ చాయిస్ బట్టి మేము ఇవి తయారు చేస్తాం. అంటే ఇది కూడా కల్నేత, అంటే దీంట్లో పింక్ బ్లూ అంటే ఇది కనిపించట్లేదు కదా మనకి, ఎలా తెలుసు? ఈ థ్రెడ్ ఉంది కదా, ఓకే, ఈ థ్రెడ్ లుక్ దీంట్లో ఉంటుంది. ఇట్లా మీకు కొద్దిగా షేక్ చేయండి సారీ, మీకు కలర్ కనబడుతుంది అలాగా. ఓకే, మీకు స్ట్రైట్ గా చూస్తే లైటింగ్ ఎక్కువ ఫోకస్ అవుతా ఉంటుంది. ఓకే, ఇలా నించొని చూస్తే ఒక కలర్ కనబడుతుంది. ఓకే, మనకి స్ట్రైప్ గా వేరే ఉంటుంది, ఫ్రంట్ నుంచి వేరేలాగా ఉంటుంది. అంటే బార్డర్ వచ్చేసి పళ్ళు వచ్చేసి చెప్పండి. ఇది బార్డర్ వచ్చేసి మల్టీ షేడ్ వస్తుంది, మల్టీ షేడ్. ఓకే, సేమ్ ఇదే థ్రెడ్ మీకు పట్టు పళ్ళు ఉంది కదండి, ఇదే థ్రెడ్ దీంట్లో ఉంది. ఓకే, అందువల్ల మీకు కలర్ కాంబినేషన్ అలా లుక్ వస్తుంది. ఓకే, చాలా బాగుందండి చూడడానికి అయితే, చాలా అట్రాక్టివ్ గా ఉంది ఈ సారీ. ఇది మల్టీ షేడెడ్ కలర్ అని చెప్పారు. ఇక్కడ అంచు కూడా పళ్ళు చూసినట్టయితే అక్కడ కూడా మనకు మొత్తం జరీతోనే వచ్చింది, చాలా బాగుంది చూడడానికి. ఇంకా కలర్స్ ఏమైనా ఉన్నాయా దీంట్లో? ఈ కలర్ కూడా చాలా బాగుందండి. అంటే ఈ కలర్ కి దీనికి కొంచెం ఇది సింగిల్ కలర్, ఇది కల్నేత ఇది. ఓకే, అంటే ఇందులో దీనికి తేడా ఏంటంటే ఇది లైన్స్ వచ్చాయి, ఇందులో ఏంటంటే చిన్న చిన్న చెక్స్ వచ్చాయి. ఓకే, దానికి దీనికి డిఫరెన్స్ అది. ఓకే, దీంట్లో కూడా కల్నేత ఉంది, మీకు అంత కనబడదు, కనిపించదు. అంటే ఇది ఏ కలర్ ఉంటుందండి? డార్క్ బ్లూ ఒకటి ఉంటుంది అండి, రెడ్. ఇట్లా స్ట్రైట్ గా నేమో మీకు ఇది వస్తుంది డార్క్ బ్లూ. అంటే మనకు ఇక్కడ పళ్ళు ఏదైతే ఉంటుందో దానికి థ్రెడ్ దీంట్లో ఉంటుంది. ఓకే, అలాగే
ఈ మన ఈ బోర్డర్ లో ఏమేమి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి? ఇది బ్రిక్ కలర్, గ్రీన్, బ్లూ. ఓకే, యా ఈ మూడు కలర్ కాంబినేషన్లలో చాలా బాగుందండి శారీ. ఇది కూడా చూడడానికి చాలా బాగుంది. బట్ దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది చిన్న చిన్న చెక్స్ వచ్చాయి, బట్ కలర్ మాత్రం కొంచెం అటు ఇటుగా కొంచెం దగ్గర దగ్గరే ఉంది, బట్ చాలా బాగుంది. ఇటు స్ట్రైట్ లైన్స్ వచ్చాయి ఇందులో. ఇందులో కూడా మూడు కలర్లు ఉన్నాయి. అండ్ జరీతోని నార్మల్ డైమండ్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి లాస్ట్లో, చాలా బాగుంది. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు అవైలబుల్లో ఈ స్టోర్ ఉంటే ఖచ్చితంగా. సో గద్వాల్ కాటన్ పట్టులో 2500 ఒకటి, 4200 ఒకటి, రెండు రకాల మనము గద్వాల్ కాటన్ పట్టు చూసాము. ఒకటి చిన్న బార్డర్ ఒకటి, ఒకటి పెద్ద బార్డర్ ఒకటి, రెండు రకాలు చూసాము. మరి థర్డ్ టైప్ గద్వాల్ పట్టు శారీ ఏంటో మనం చూసేద్దాం. శ్రీను గారు మాకు ఇప్పుడు ఏం చూపించబోతున్నారు? గద్వాల్ పట్టులో ఏంటంటే కొంచెం గంగా జమున బార్డర్ అని కొత్తగా వస్తుంది. గంగా జమున, ఓకే. అదేంటంటే మీకు పైన కింద రెండు సెపరేట్ సెపరేట్ బోర్డర్ ఉంటుంది. ఓకే, అంటే కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ అంటే డిఫరెంట్ కాంట్రాస్ట్ డిఫరెంట్. ఓకే, ఇది మెజెంటా కలర్ కి. మీకు ఈ సారీ వచ్చేది మస్టర్డ్ కలర్, మస్టర్డ్ దానికి కింద వచ్చేసి మీకు మెజెంటా కలర్ బోర్డర్ వస్తుంది. మెజెంటా పైన వచ్చేసి లీఫ్ గ్రీన్ బోర్డర్, లీఫ్ గ్రీన్. ఓకే, ఇది ట్రెడిషనల్ గా ఏంటంటే కడ్డీ బోర్డర్. ఇది మామిడి పిందెలు వచ్చి కడ్డీ బోర్డర్ వస్తుంది మొత్తం. ఓకే, కింద పైన సిమిలర్ ఉంటుంది. ఓకే, పళ్ళు వచ్చేసి ఇలాగా. ఇవి టెంపుల్ టెంపుల్ బోర్డర్. ఓకే, టెంపుల్ బోర్డర్. ఇది పట్టులో మీకు. ఓకే, గద్వాల్ పట్టులోనే ఇది ఒక రకం. ఇందులో ఎన్ని రకాల కలర్స్ ఉన్నాయి? దీనిలో కలర్స్ చాలా ఉంటాయి, దీనిలో కూడా చూపిస్తాను. దీని స్టార్టింగ్ ప్రైస్ ఎంత? ఇది స్టార్టింగ్ ప్రైస్ అంటే 11,800 పడుతుంది. మరి మార్కెట్లో అయితే ఎలా? మార్కెట్లో అయితే మీకు 15,000 అలా ఉంటుంది. 15,000. సో మనం చూస్తున్నాం కదా, ఇది మూడు రకాల డిఫరెంట్ లుక్ తో ఉంది ఈ శారీ. చూడడానికి కూడా చాలా బాగుందండి, కట్టుకుంటే కూడా ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో గ్రీన్ ఒకటి, పర్పుల్ కలర్ ఒకటి, మస్టర్డ్ ఎల్లో కలర్ ఒకటి, ఈ మూడు కలర్స్తో శారీ చూడడానికి అయితే చాలా బాగుంది. లుక్ అయితే సూపర్ ఉంది. అండ్ పళ్ళు వచ్చేసి కూడా ప్యూర్ జెర్రీ పట్టుతోనే ఉంది, చూడడానికి చాలా బాగుంది, కట్టుకుంటే ఇంకా బాగుంటుంది. సో మీరు మస్ట్ అండ్ షుడ్గా ఖచ్చితంగా ఈ శారీ ట్రై చేయండి. చాలా దీంట్లో కూడా మీకు కింద పింక్ బోర్డర్ అయితే సేమ్ వచ్చింది, సేమ్ కడ్డి బోర్డర్. ఓకే, కింద పింక్ వస్తుంది మీకు. ఓకే, కుచ్చిల దగ్గర కింద. ఓకే, పైన వచ్చేసి మీకు గ్రీన్ వస్తుంది. అంటే ఇక్కడ బోర్డర్స్ అనేటివి రెండు డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, బట్ ఇందులో మాత్రం సేమ్ కలర్ ఉంది. డిఫరెంట్ ఉంది, అది డిఫరెంట్ ఉంది ఇందులో కూడా, అది కూడా డిఫరెంట్ ఉంది. ఓకే, ఈ శారీ కూడా చాలా బాగుంది, ఆఫ్ వైట్ శారీ. దీంట్లో మూడు రకాల కలర్స్ ఉన్నాయి, ఒకటి పింక్ అండ్ గ్రీన్ అండ్ వైట్ కలర్ శారీ. దీంట్లో కుందన్స్ కూడా, కుందన్స్ అంటారు, తమలపాకు డిజైన్ వచ్చిందండి. ఇది కూడా మనకు జరీ పట్టుతోని థ్రెడ్ తోని అల్లిందే అనుకుంటాను, జరీతో అల్లిందే. చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా. ఇంకా కలర్స్ ఏమైనా ఉన్నాయా? ఇది కూడా చాలా బాగుందండి చూడడానికి. ఇది ప్యారెట్ గ్రీన్ సారీ వస్తుంది, ప్యారెట్ గ్రీన్ కలర్, యాష్ కలర్, రెడ్ కలర్. ఓకే, చాలా బాగుంది ఈ మూడు కలర్ కాంబినేషన్స్ కూడా. అండ్ పళ్ళు వచ్చేసి యాష్ కలర్ వచ్చింది, మన శారీ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది, మన బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ వచ్చింది. ఇక్కడ టెంపుల్ డిజైన్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో మధ్య మధ్యలో రుద్రాక్ష డిజైన్స్ ఉన్నాయి. అండ్ నార్మల్ ట్రయాంగిల్ షేప్ డిజైన్స్ కూడా ఉన్నాయి. అందులో మళ్ళీ ఆ చిన్న చిన్న దాంట్లో కూడా, ఇక్కడ మీరు చూస్తున్నారు దాంట్లో కూడా ఆ ట్రయాంగిల్ షేప్లో ట్రయాంగిల్ టైపే పింక్ కలర్ థ్రెడ్తోని డిజైన్ చేసింది. ఏదో నార్మల్ పింక్ కలర్ డిజైన్ చేసిన ఒక థ్రెడ్ వర్క్ ఉంది, చాలా బాగుంది చూడడానికి. అండ్ పళ్ళు వచ్చేసి చాలా అట్రాక్టివ్గా ఉంది ఈ శారీలో. అండ్ ఈ ఇవి కూడా మనం ఈ ఫ్లవర్స్ చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్ శారీలో జరీ కలర్ పూతతో నేసింది ఉంది, చాలా బాగుందండి. ఇది కూడా దీని ప్రైస్ కూడా సేమే ఉంటుందండి, 11,800. ఈ శారీస్ అయితే చాలా డిఫరెంట్ కలర్స్ తోని డిఫరెంట్ లుక్ తో చాలా బాగున్నాయండి. ఈ గంగా జమున అంటే మీకు పైన కింద వచ్చే అన్ని మీకు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి. ఇది వాళ్ళకి ఇది ఎవరైనా కట్టొచ్చు, పెద్ద వాళ్ళైనా చిన్న వాళ్ళైనా ఎవరైనా కట్టొచ్చు. ప్యూర్ పట్టు ఉంటది, ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది, లైట్ వెయిట్ ఉంటది. అంటే ఈ మధ్యలో ఉందంట ప్యూర్ పట్టు. ఓకే, యా ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. గ్రీన్ అండ్ బ్లూ కలర్ అండ్ పర్పుల్ కలర్, ఈ మూడు డిఫరెంట్ డిఫరెంట్ చూడడానికి కూడా శారీ చాలా డిఫరెంట్గా ఉంది. బట్ ఇందులో వీటిని ఏమంటారు? ఇది మీకు డిజైనింగ్ ఏంటంటే మీకు కొన్ని క్యాటలాగ్ డిజైన్స్ లాగా ఉంటాయి. ఓకే, అది అది మీకు ముఖ్యంగా ఒకటే పీస్ ఉంటుంది కదా, సింగిల్ సింగిల్ గా వస్తాయి. మీకు చూపించిన దాంట్లో దేనికి సిమిలర్ బూటా ఉండదు, ఒక్కొక్క బూటా ఒక్కొక్కటి చేంజ్ అవుతుంది. ఈ కలర్ లో ఇది ఒకటే ఉంటుంది, ఇది ఒకటే ఉంటుంది, ఇది ఒకటే. మళ్ళీ సేమ్ ఇంకోటి ఉండదు. అంటే కలర్స్ కూడా ఏముండవా? కలర్స్ ఉండవు, ఈ డిజైన్ కి కలర్ ఉండదు, వేరే దానికి కలర్స్ ఉంటాయి. సో ఇది క్యాటలాగ్ పీస్ అంట అండి. ఇది
ఇంత ముందు మనం చూసిన దాంట్లోనైతేనేమో చిన్న చిన్న బుట్టీస్ వచ్చి అందులో థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇది కూడా సేమ్ అదే, బట్ ఏంటంటే క్యాట్ లాగ్ అంటే ఒకటే పీస్ కాబట్టి మనకు ఈ డిజైన్ అనేది కూడా ఒకటే సింగిల్గా ఉంది, ప్లస్ శారీ కూడా ఒకటే ఉందంట. అండ్ ఈ పళ్ళు వచ్చేసి మనకు ప్యూర్ గ్రీన్ కలర్తో మిక్స్ అయి రామగ్రీన్ అంటారా, దీన్ని రామగ్రీన్ అంటారంట, దాంతో జరీ పట్టు కలిసింది. చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ మనము ఇక్కడ ఇది రామగ్రీన్ ఓకే. దీంట్లో కూడా చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా వచ్చాయి. దీని మీద టెంపుల్ కలర్ డిజైన్ ఉంది, మనం చూడవచ్చు ఇక్కడ చాలా బాగుంది. దీంట్లో గ్రీన్ కలర్ షేడ్ వస్తుంది, చాలా బాగుంది చూడడానికి. ఇది మనకు ఇది కూడా మనకి క్యాటలాగ్ పీస్ అన్నారు కదా, కాస్ట్ సేమే ఉంటుంది. ఏంటంటే యాక్చువల్ గా మీకు రేంజ్ ఎక్కువ ఉంటుంది, మాకు అన్ని మీకు ముగ్గానికి ఒకటే థ్రెడ్ పడుతుంది కాబట్టి సేమ్ సిమిలర్ ప్రైస్ లోనే పెడతాం. సిమిలర్ ప్రైస్ అంటే క్యాటలాగ్ పీస్ అంటే ఎక్కడైనా ఒకటే పీస్ ఉంటుంది కాబట్టి ఎక్కువ కాస్ట్ ఉంటుంది, బట్ వీళ్ళే తయారు చేస్తారు కాబట్టి వీళ్ళ దగ్గర తక్కువ ప్రైస్ ఉందంట. మీకు దగ్గరగా ఈ స్టోర్ ఉంటే ఖచ్చితంగా ఇదైతే ట్రై చేయండి. మూడు డిఫరెంట్ కలర్లో చాలా బాగుంది ఈ లుక్. ఆఫ్ వైట్ శారీ, పింక్ కలర్ కాంబినేషన్, ఎల్లో కలర్ బార్డర్ చాలా బాగుందండి చూడడానికి చెప్పాలంటే. ఇవి సేమ్ ఇదే లుక్, సేమ్ ఓకే. అంటే ఇది తమలపాకు డిజైన్ బార్డర్ వస్తుంది. ఇది ఏంటంటే బార్డర్ కొద్దిగా ట్రెడిషనల్ గా మీకు మామూలుగా ఆ టైప్ కాకుండా కొద్దిగా కడ్డీ బార్డర్ స్టైల్లో ఇచ్చారు. ఓకే, ఇందులో మనం చూస్తున్నాం ఇందులో కడ్డీ బార్డర్ ఒకటి ఉంది, అండ్ ఒకటి ట్రయాంగిల్ షేప్ ఒక దాని ఏమంటారు టెంపుల్ డిజైన్ ఒకటి ఉంది. ఇందులో తమలపాకులు, ఇందులో ఏంటంటే ఇక్కడ థ్రెడ్ వర్క్ కూడా మొత్తం మన జరీ ఉంది, చాలా బాగుంది చూడడానికి. ఈ ఫ్లవర్స్ కూడా మొత్తం జరీతోనే, ఇది ఈ పళ్ళు బార్డర్ మొత్తం కూడా జరీతోనే చాలా బాగుంది. పింక్ అండ్ జరీ పట్టు కాంబినేషన్లో ఈ సారీ చాలా బాగుందండి చూడడానికి. అండ్ ఇందులో మూడు కలర్స్ ఉన్నాయి, ఇందులో డిఫరెంట్ కలర్స్, ఆఫ్ వైట్ ఒకటి, పింక్ కలర్ ఒకటి, గ్రీన్ కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్ ఒకటి. ఈ మూడు కలర్స్ కలిసి ఈ శారీకి ఒక లుక్ అనేది వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. అంటే మీకు ఇది టెంపుల్ కూడా ఇందాక చూసిన టెంపుల్స్ వేరే, ఈ టెంపుల్ వేరే. ఓకే, ఇందాక చూసారు కదా అవన్నీ మీకు ప్లేన్ వచ్చాయి. ఇదేంటంటే జెరీ చెక్స్ వచ్చి, జెరీ చెక్స్ ఇది చాలా మంది యూస్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది చెక్స్. ఓకే, మెరూన్ పళ్ళు వస్తుంది, మెరూన్ బార్డర్ పైన షోల్డర్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో వస్తుంది. మస్టర్డ్ మీకు చెక్స్ వచ్చి మధ్యలో బూటా వస్తుంది. ఓకే, అంటే దీనికి బ్లౌజ్ ఎలా ఉంటుందంట? బ్లౌజ్ లోపల ఉంటుంది మీకు మెరూన్ కలర్ వస్తుంది. మెరూన్ కలర్ అంటే ప్లేన్ వస్తుందా లేకపోతే ఇలా డిజైన్స్ చెక్స్ వస్తుంది? జెరీ చెక్స్ వస్తుంది. ఓకే, అంటే ఇలా ఈ టైప్ లో ఈ పళ్ళు ఏ కలర్ ఉందో మీకు ఆ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, సో ఇది కూడా మూడు డిఫరెంట్ కాంబినేషన్స్ తో ఉంది, ఒకటి బ్లాక్, ఒకటి రెడ్ కలర్, ఒకటి ఎల్లో కలర్ ఒకటి. ఈ మూడు కాంబినేషన్స్ విత్ ఇందులో బాగా అట్రాక్ట్ అయ్యేది ఏంటంటే జెరీ పట్టు. నార్మల్గా నూలు పోగులు అంటారు కదా, చెక్స్ లాగా వచ్చి మధ్య మధ్యలో చిన్న చిన్న బూటీస్ వచ్చాయి, చాలా బాగుంది చూడడానికి. అండ్ దీని ప్రైస్ కూడా సేమ్ ఉంటుంది అంటారా? దానికి దీనికి 1000 రూపీస్ తేడా ఉంటుంది. 1000 ఎందుకండి? దీనికి జరీ ఎక్కువ పడుతుంది కాబట్టి దానికి దీనికి కొద్ది రేంజ్ 1000 రూపీస్ ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకే, సో ఇది జరీ ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం అటు ఇటుగా ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందట. బట్ మొత్తం ఇది ఏంటంటే ఇది మనం చూడొచ్చు, ఇది మొత్తం కూడా జరీతో నేసిందే. ఇవన్నీ కూడా ఈ లైన్స్ కానీ అండ్ ఇవి చెక్స్ కానీ ఇక్కడ చాలా బాగుంది. అండ్ కింద పట్టు కూడా మీరు చూస్తున్నట్టయితే దీని మీద టెంపుల్ వచ్చిందండి. నార్మల్ అంటే బ్లాక్లో కలిసిపోయింది కాబట్టి మీకు కనిపించట్లేదు. ఇక్కడ టెంపుల్ డిజైన్ వచ్చి దాని కింద మళ్ళీ బుటీస్ టైపు చిన్న చిన్న డిజైన్ వచ్చింది, దాని కింద కడ్డీ డిజైన్ వచ్చింది. అండ్ ఫ్లవర్స్ కూడా వచ్చాయి దీని కింద. ఇన్ని రకాల డిజైన్స్ దీంట్లో ఉన్నాయి, చాలా బాగుందండి చూడడానికి. అండ్ నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు, సో ఇప్పటి వరకు గద్వాల్ పట్టు అండ్ గద్వాల్ కాటన్ శారీస్ చూసారు కదా. ఇప్పటి వరకు మనం చూసిన శారీస్లో ఇంత హెవీ పళ్ళు అయితే ఏ శారీకి రాలేదు దీనికి తప్ప. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, అంటే ఇందులో మూడు రకాల కలర్స్ యూజ్ చేశారు. సో ప్యారెట్కి ఇదే కలర్ థ్రెడ్ వర్క్ రావడం వల్ల అక్కడ చాలా బాగుందండి చూడడానికి కూడా. అండ్ ఈ ఏనుగులలో ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ ఉంది, చాలా బాగుంది చూడడానికి. కలర్స్ గోల్డ్ అండ్ బ్లూ నీలం కలర్ అండ్ జరీ పట్టు, ఈ మూడు కలర్ కాంబినేషన్స్. అండ్ గ్రీన్ బార్డర్లో, ఇక్కడ బార్డర్లో మనం చూస్తున్నట్టయితే ఇక్కడ గ్రీన్ ఇచ్చారు, చాలా బాగుంది చూడడానికి. దీని ప్రైస్ కూడా 13,500, చాలా బాగుంది అండి, ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. అండ్ ఇంకా మాకు ఇంకేం చూపించబోతున్నారు, టర్నింగ్ బార్డర్ ఓకే. అంటే అది ఇది కూడా మొత్తం ప్యూర్ జరీతో చేశారు కదా, దీనికి ఎంత టైం పడుతుంది? దీనికైతే మీకు 20 డేస్ టైం ఓకే.
అంటే ఇక్కడ ఇంత ముందు మనం చూసిన సారీ ఏంటంటే పళ్ళు మొత్తం కూడా జరి పట్టు వచ్చింది. దీంట్లో ఏంటంటే డిజైన్స్ వచ్చాయి, మధ్యలో మొత్తం పళ్ళు వచ్చేసింది, కడ్డీ బార్డర్ వచ్చింది. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇవి నెమళ్ళు, ఇవి జరితోనే నేసినవి. ఇవి కూడా అవి కూడా అంతే, అటు ఇటు జరితోని నేసిన మన నెమళ్ళు ఉన్నాయి, అటు కింద కూడా సేమ్ ఆ సన్న బార్డర్లో ఒకటి ఏనుగు ఒకటి అండ్ ఒకటి నెమళ్ళు ఒకటి రెండు కలిపిన డిజైన్స్ మనకు అక్కడ మనం కింద లాస్ట్ బార్డర్లో చూస్తున్నాము. అండ్ ఇక్కడ చూస్తే ఇది కూడా బార్డర్ కూడా ఏంటంటే పైన బ్లూ కలర్, మధ్యలో టిష్యూ బార్డర్, కింద కూడా సేమ్ అదే బ్లూ కలర్ వచ్చింది. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఫ్లవర్ కూడా చూసినట్టయితే ఈ ఫ్లవర్ కూడా మనకి మొత్తం జరితోని నేసిందే. అండ్ అంటే ఈ ఫ్లవర్స్ అంటే క్యాట్లాగ్ ఏనండి ఈ పీస్? నార్మల్ ట్రెడిషనల్. ఓకే, సో చాలా బాగుందండి ఈ సారీ కూడా. దీని ప్రైస్ కూడా సేమే అంటారు? ఓకే, సేమ్ ప్రైస్. ఓకే, గద్వాల్లో ఇన్ని రకాల వెరైటీస్ అనేటివి నేను ఫస్ట్ టైం వింటున్నా. నాకే చెప్తుంటే నాకు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంది. ప్రతి అమ్మాయికి లైఫ్లో ఒక టైం అంటూ ఉంటుంది, అరే ఈ విధంగా రెడీ కావాలి అని ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటుంది. అది వెడ్డింగ్కి, వెడ్డింగ్కి ఈ కలర్ శారీ అయితే బాగుంటుంది, ఆ కలర్ శారీ అయితే బాగుంటుంది అని చాలా కలర్లు అంటూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం మనము శ్రీనివాస్ గారు వెడ్డింగ్ శారీస్ గురించి మనకు చూపిస్తానన్నారు. ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి, ఎన్ని కలర్స్ ఉన్నాయో మనం వారిని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు, మాకు ఇప్పుడు ఏం చూపించబోతున్నారు? అయితే మీకు వెడ్డింగ్ కలెక్షన్ ఉంటుంది, ఎందుకంటే మీకు కంచిపట్టు దాంట్లో అయితే మీకు ఎక్కువ వెయిట్ ఉంటుంది. ఇదేంటంటే లైట్ వెయిట్ వస్తుంది, ఫాలింగ్ ఉంటుంది. ఎవరైనా చిన్న వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కట్టవచ్చు. చాలా చాలా బాగుంది. ఇందులో మస్టర్డ్ ఎల్లో అండ్ పింక్ పింక్ కలర్ కలిసి కాంబినేషన్ బాగుంది. పళ్ళు కూడా మొత్తం మీరు చూస్తున్నట్టయితే జెరీతోనే ఉంది, మధ్య మధ్యలో అంటే షేడ్ అనేది పింక్ కలర్ షేడ్ వస్తుంది. చాలా బాగుంది చూడడానికి. ఇది వెడ్డింగ్ అయితే చాలా బాగుంటుంది. సో ఇది చాలా డీసెంట్గా చాలా బాగుందండి. వెడ్డింగ్కి అయితే చాలా బాగుంటుంది లుక్. మస్టర్డ్ ఎల్లో అండ్ పింక్ కలిసి జెరీ పట్టు కలిసి చాలా బాగుంది చూడడానికి. అండ్ ఇందులో డిజైన్స్ మనం చూసుకున్నట్టయితే ఇందులో ఇక్కడ ఫ్లవర్స్ వచ్చాయి. ఈ ఫ్లవర్ కూడా మొత్తం మనకు జెరీతోని నేసిందే ఉంది. ఇక్కడ బార్డర్ అయినా ఇక్కడ కింద బార్డర్ కూడా పింకే వచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ ఈ శారీ మొత్తం పింక్ అండ్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్లో చాలా బాగుంది చూడడానికి. ఇందులో ఇంకేమైనా కలర్స్ ఉన్నాయంట? దీని ప్రైస్ ఎంత అంటారు? ఇది వచ్చేసి మీకు 14,000 అలౌండ్. అంటే బయట నార్మల్గా 17,000. సో చూసారు కదా, మార్కెట్లో అయితే 17,000, మన దగ్గరకు వచ్చేసరికి మాత్రం అది 14,000. చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది, చాలా బాగుందండి చూడడానికి. అంటే ఇది ఉన్న అంటే అబోవ్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ వాళ్ళకి కాకుండా ఇది అందరికీ అనుకూలంగా చాలా అవైలబుల్గా ఉంది. రేట్ అయితే మీరు ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. ఇక్కడే మన అమీర్పేట శ్రీ గద్వాల్ వ్యూవర్ సొసైటీలో ఈ శారీస్ అనేటివి ఉంటాయండి. చూడవచ్చు, వెడ్డింగ్ కలెక్షన్సే కానీ అండ్ ఇటు యూత్ రన్నింగ్ ఇప్పుడు ఏవైతే నడుస్తున్నాయో వాటి అన్నిటికీ ప్రతి ఒక్కరికి ఇక్కడ రీజనబుల్ ప్రైస్ అనేది ఉంది. చాలా బాగుంది, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక ఇది వాళ్ళ పూతడి బొమ్మ ప్రోగ్రామ్. మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.